పట్టింది. హలో, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. స్ట్రైట్ వెళ్ళిపోతే 4th రైట్ తీసుకొని అక్కడ ఒక యూటర్న్ వస్తుంది. అక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ హలో. ఈ టైంలో ఫోన్ చేసి ఎందుకురా చంపుతావు సార్? నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నాకు ఏం చెట్ట అలవాటు లేదో చెప్పాను, కానీ అది నేను ఫాలో అవ్వలేకపోయాను సార్. తాగేశాను సార్, నన్ను క్షమించండి సార్. రై, క్షమిస్తానులేరా, క్షమిస్తానులే. అడిగేది ఎదురు, రేపు ఆఫీస్కి వచ్చి అడగరా సార్. క్షమాపణ అడిగేవాడు దైవం, క్షమించేవాడు మనిషి సార్. మీరు నాకు మనిషిలా కనిపిస్తున్నారు సార్. ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చేయకరా. కట్ చేశారా? స్ట్రైటే స్ట్రైటే. సార్ తాగేస్తాను, క్షమించండి సార్. ఒరేయ్, ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి నువ్వే మంచి స్టూడెంట్ అని ఉదాహరణగా చెప్తూ ఉంటాను రా. సార్ కావాలంటే నేను వామిట్ చేసేదారా సార్? ఈ ఒక్కసారికి క్షమించేస్తాను. డ్రైవర్ బండి కొంచెం సైడ్ గా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, దింపుతా. మధ్యలో ఆపమంటే మాత్రం కుదరదు. ప్లీజ్ డ్రైవర్. ఒకసారి ఊదు, ఊదురా. అలా కాదు, ఇలా ఊదు. రై, నువ్వు సరిగ్గా వదలేదంటే నీ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేస్తాను. మరి నన్ను చూస్తే తాగిన వాళ్ళు తెలియట్లేదా సార్? తెలుస్తుంది, కానీ మా రూల్స్ ప్రకారం నోటితో ఊదించి చెక్ చేయాలి. నేను డ్రంక్ చేశాను సార్. తాగి డ్రైవ్ చేయకూడదు కదా. డ్రైవర్ తాగలేదు సార్. యాయా, వెళ్ళి చెక్ చేయి. ఒకసారి ఊదండి సార్. నాకు అలాంటి హ్యాబిట్ లేదు. అది మేం చెప్పాలి? ఊదండి, మళ్ళీ ఊదండి సార్. ఏంటి, ఏదో ఫారెన్ సర్క్ తాగినట్టు ఉన్నారు సార్. స్మెల్ లేకుండా అది ఒక విధంగా ఉంది. అలా ఏం తాగిందయ్యా? నేను మింట్ తిన్నాను. నాకు అనుమానంగా ఉంది. ఓసారి మీ చేయి చాపండి. డౌట్ గానే ఉంది, ఒకసారి దిగి నడిచి చూపించండి. ఇంకా కొంచెం దూరం నడవమా.